అందరికీ హృదయపూర్వక నమస్కారం. అమిగో ట్యూబ్కి సాదర స్వాగతం. నేను మీ వాసుదేవ్. ఉత్తరాంధ్ర ఆవేదన పాడ్కాస్ట్ సిరీస్లో ఇది రెండవ భాగం. ఉత్తరాంధ్ర అంటేనే మనకు గుర్తు వచ్చేది ఉద్యమాలు. సాయుధ పోరాటం, రైతుల తిరుగుబాటు పోరాటాలతో ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన నేల ఉత్తరాంధ్ర. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన సోంపేట ఉద్యమం కానీ, ఈస్టర్న్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అడ్డుగా ఉత్తరాంధ్ర జనం ఉన్న తీరుతెన్నులు కానీ ఎవరూ కూడా ఊహించినటువంటిది. కానీ ఎందుకు మేము ఇంకా వెనుకబడి ఉన్నాం? క్షమించాలి, వెనక్కి నెట్టబడి ఉన్నాం. దానికి ఖచ్చితంగా మొత్తం కారణం రాజకీయ నాయకులే. మచ్చుకి తోటపల్లి ప్రాజెక్ట్ కాలువలు అన్నీ పూర్తయితే పంట పొలాలన్నిటికీ సాగునీరు అందుతుంది. కానీ 1970 నుండి ఈ సమస్యను ఇలాగే నాంచుతున్నారు. ఇది మా ప్రాంత రాజకీయ నాయకుల తీరు. భూములు నచ్చితే చక్కబెట్టేయడం, రేట్లు బాగా పలుకుతాయంటే చాలు ప్రజలను మోసం చేసి లాక్కోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. ఇచ్చాపురం మొదలుకొని పాయకురావుపేట వరకు, పాతపట్నం నుండి మొదలుకొని సాలూరు వరకు ఎక్కడ చూసినా సరే భూకబ్జాలు, రైతుల ఆత్మహత్యలు, దళారీ వ్యవస్థలు, వారసత్వ రాజకీయాలు. వారికి వారు ఎదిగిపోతూ ప్రజలను కేవలం బానిసలుగానే చూస్తూ ఏదైనా అభివృద్ధి జరగాలని చూసినా సరే మేము అభివృద్ధి చెందితే ఎక్కడ ప్రశ్నించే జ్ఞానం వస్తుందేమో అని వారి కిందే ఊడిగం చేయించుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు. ప్రాంతం గురించి ఆలోచించరు, ప్రజల గురించి ఆలోచించరు. కావలసిందల్లా అధికారం, ఆధిపత్యం, డబ్బు ఎంతసేపు ఇయ్యే. వాటి కోసం ఎంతమందినైనా మోసం చేస్తారు, ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు. అప్పుడప్పుడు ఇది మాకు పట్టిన దౌర్భాగ్యమా అనిపిస్తుంది. అన్నీ ఉన్నా సరే ఎందుకు మా బతుకులు ఇలా అయిపోయాయా అని. ఒకరొచ్చేమో ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటారు, మరొకరు ఉత్తరాంధ్రలోనే రాజధాని పెడతామంటారు. మా జనానికి కేవలం మభ్యపెట్టడానికి తప్ప మాకు ప్యాకేజీలు, ఈ రాజధానులు ఏటి కోసం? రాజధాని పెట్టినంత మాత్రాన అభివృద్ధి అయిపోతుందా? ఒక ఉదాహరణ తీసుకుందాం. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎంత అభివృద్ధి సాధించాయి? రాజధాని కేవలం ఉన్నోళ్ళకి ఉపయోగం తప్ప దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఏ విధంగా లాభం ఇస్తుందా అనేది ఇక్కడ రాజకీయ నాయకులు చెప్పాలి. మరి నిజం చెప్పాలంటే అసలు కులాలు పట్టించుకోకుండా ఓట్లు వేసే ఒకే ఒక్క ప్రాంతం మా ఉత్తరాంధ్ర మాత్రమే. కుల రాజకీయాలకు పూర్తి వ్యతిరేకంగా ఇక్కడ రాజకీయాలు నడిచినా కుటుంబ హస్తాల్లో ఇంకా ఉత్తరాంధ్ర చిక్కుకునే ఉంది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విశాఖ మహానగరాన్ని మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల, చివరకు అరకు లాంటి గిరిజన ప్రాంతంలో కూడా కుటుంబ రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయి. నేతలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ మేనల్లుళ్ళు, అలా బంధువులు మాత్రమే కనిపిస్తారు. శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలో అయితే ఘోరమైన పరిస్థితి. ఒకరు ఎమ్మెల్యే, కొడుకు ZPTC, ఇంకొకరు కార్పొరేషన్ చైర్మన్. ఇలా కేవలం వాళ్లే ఉంటూ, కేవలం ప్రజల్ని ఓట్లు వేసే యంత్రాల్లా ఉపయోగించుకుంటూ, వాళ్ళకి చెయ్యాల్సినవి చెయ్యకుండా అరచేతుల్లో స్వర్గాన్ని చూపించి వారి చుట్టూ తిప్పుకుంటూ ఉపయోగించుకుంటున్నారు. ఇలా అరచేతుల్లో స్వర్గాన్ని చూపించి మీకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి ఓట్లు దండుకొని, కేవలం రాజకీయ ఉపయోగాల కోసం వాడుకొని ఆ తర్వాత వదిలేసి వారి ధనదాహార్తను తీర్చుకుంటున్నారు ప్రస్తుత నాయకులు. ఇది మారాలంటే ఏం చేయాలి? ఉత్తరాంధ్ర అభివృద్ధికి పునాదులు ఎక్కడ నుండి మొదలవ్వాలి? ఉత్తరాంధ్ర కేవలం పారిశ్రామికంగానే అభివృద్ధి చెందాలా? ఉత్తరాంధ్ర వనరుల సంపద ఏ విధంగా ఉపయోగించుకోవాలి? వీటిపై సమగ్ర విశ్లేషణలతో తర్వాత భాగంలో కలుసుకుందాం. జై హింద్.